నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు అభినందించాలా పాపం వాళ్ళ దేశ పరువు తీసినందుకు బాధపడాలో తెలియదు కానీ పాకిస్తాన్ జీతాలు ఇవ్వట్లేదు అనేటువంటిది వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాయబార కార్యాలయాల్లో ఎప్పుడో చెప్పారు దాదాపుగా ఎనిమిది నెలలు తొమ్మిది నెలల నుండి జీతాలు ఇవ్వని దేశాల్లో ఉన్నటువంటి సిబ్బంది ఉన్నారు మిగతా చోట్ల కాకపోతే పరువు పోతుంది కాబట్టి అక్కడ ఉన్న రాయబార కార్యాలయాన్ని వెనక్కి తీసుకెళ్లలేదు ఇప్పుడు దా తాజాగా జరిగింది ఏంటి సెర్బియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ రాయబారి కార్యాలయం నుంచి ఓ ట్వీట్ వైరల్ అయింది దాంట్లో ప్రధానంగా రైట్ చేసింది అంటే మూడు నెలల నుంచి జీతం ఇవ్వట్లేదు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అని ఒక మహిళ అందులో పోస్ట్ పెట్టింది సామాజిక మాధ్యమాల్లో ఈ ట్వీట్ వైరల్ అయ్యేటప్పటికీ అబ్బెబ్బే అట్లాంటిదేం లేదు ఇది మాది హ్యాక్ అయిందని తెలిసింది దాన్ని సరిచేస్తున్నాం దానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మేము చర్య తీసుకున్నాం అని ప్రకటించారు నిజంగా జీతం ఇస్తే ఇచ్చామన్నటువంటి లెక్క కూడా చూపించొచ్చు కదా ఇదిగో ఇంత జీతం ఇచ్చామన్నటువంటిది అది చూపించలేకపోతుంది పాకిస్తాన్ ఇక్కడ ఇతర దేశాలు ముందు అసలు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకే జీతాలు లేవు ఎందుకు స్వయంగా ఇమ్రాన్ ఖానే చెప్పాడు కదా మన ప్రపంచ బ్యాంక్కి అయ్యా మా దగ్గర డబ్బులు లేవు తినడానికి కూడా డబ్బులు లేవు అన్నటువంటిది చివరికి ప్రపంచ దేశాలను ఏమడుగుతున్నాడు ఉగ్రవాదులు మా దేశానికి కనుక మీరు అందరూ పోషించకపోతే మా వాళ్ళందరూ ఉగ్రవాదులుగా మారి మిమ్మల్ని అందరూ నాశనం చేసేస్తారు కాబట్టి మమ్మల్ని కాపాడని మా దగ్గర న్యూక్లియర్ బాంబులు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉగ్రవాదుల చేతుల్లో పడితే కనుక ప్రమాదం కాబట్టి మీరు మాకందరికి సహకరించండి అని అడిగేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది కాబట్టి ఇవన్నీ దొంగ ట్వీట్లు అనడానికి లేదు ఒరిజినల్ ట్వీట్ని కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తోంది